నమస్తే బీఆర్ఎస్ పార్టీలో దిద్దుబాటు చర్యలు స్టార్ట్ అయ్యాయి దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ ఒక రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు గత ఎన్నికల్లో చవి చూసినటువంటి గులాబీ పార్టీలో ఏ రకమైనటువంటి అలజడి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయో మనం చూసాం ఇట్లాంటి క్రమంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా కీలకంగా భావించినటువంటి కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఎవరు కూడా ముఖ్యంగా ఆయన ముందున్నటువంటి టాస్క్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు వెళ్ళే పరిస్థితి రాకూడదు ఒకవేళ వచ్చినా దాన్ని ఏదో రకంగా మనం సర్దుబాటు చేయాలి ఇది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అనేది ప్రచారం జోరుగా సాగుతుంది ఇట్లాంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే చాలామంది సీనియర్ నాయకులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని ఆయన రంగంలోకి దిగారు వాస్తవానికి ఇంకా ప్రజాక్షేత్రంలోకి రాలేదు ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్ ఒక ఆలోచన చేశారు ఇప్పటికే తెలంగాణ భవన్లో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేశారు కేటీఆర్ ఆ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలి అనే వాటి మీద చర్చ జరిగింది ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా కొంతమంది నాయకులు ఎవరైతే గులాబీ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారో వారు పార్టీ మీటింగ్లకు కానీ కార్యకలాపాలకు కానీ దూరంగా ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేది ఒకటి దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం లండన్లో దావోస్ పర్యటన అనంతరం అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ పీపుల్తో మాట్లాడారు అసలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది కనిపించదు అది త్వరలోనే జరుగుద్ది పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా బుద్ధి చెప్తారు ప్రజలు అలాగే మంత్రి హోదాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు ఈ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేల్లో ముప్పై మంది మాతో కాంటాక్ట్లో ఉన్నారు అనేది ఇట్లాంటి క్రమంలో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి సమీక్ష సమావేశానికి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన గైర్హాజరు అక్కడే వచ్చింది అంత సమస్య అంటే కాంగ్రెస్ నాయకులతో గుత్తా కాంటాక్ట్లోకి వెళ్ళారు దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది ఇటువంటి సందర్భంలో వెంటనే ఈ విషయం తెలిసింది మీటింగ్ రాలేదన్న విషయాన్ని మీడియాలో ప్రచారం జోరుగా సాగింది ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఆ బాధ్యతను కేటీఆర్కి అప్పగించి మీరు వెళ్ళి అక్కడికి తన నివాసంలో మాట్లాడండి అని ఆయన పంపించారు ఇట్లాంటి క్రమంలో కేటీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళటం ఆయన మాట్లాడటం అంత జరిగింది ఇటువంటి సందర్భంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారు అని వస్తున్నటువంటి వార్తలను ఖండించారు స్వయంగా గుత్తా ఆయన ఏమంటారంటే నేను పార్టీలోనే ఉంటా కానీ అక్కడ ఒక కండిషన్ పెట్టారు అమిత్ రెడ్డి తన కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనికి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రెండు నియోజకవర్గాల్ని ఆయన సెలెక్ట్ చేశారు ముఖ్యంగా నల్గొండ ఇమ్మంటున్నారు అక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని ఇక్కడ వాస్తవానికి ఆయన గతంలోనే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ అడిగారు కానీ ఇవాళ అప్పుడే ఆయన కొంత వ్యతిరేకతతో ఉన్నారు పార్టీ పట్ల ఇటువంటి క్రమంలో ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఆయన పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి రాకపోవటం తర్వాత మీడియాలో వార్తలు రావటం తర్వాత కేటీఆర్ వెళ్ళడం వెళ్ళిన తర్వాత అమిత్ రెడ్డి వ్యవహారం తెర మీదకి రావటం కేసీఆర్ ఒప్పుకోవడం ఇదంతా చక్కచక్క జరిగిపోయింది ఇట్లాంటి క్రమంలో ఇదంతా ఒక పక్కన జరుగుతుంది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ముప్పై మంది మాకు కాంటాక్ట్లు ఉన్నారు అని వ్యాఖ్యలు చేసినటువంటి తక్కువ సమయంలోనే ఈ నలుగురు వచ్చి జూబ్లీహిల్స్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ నలుగురు ఎందుకు కలిశారు అది కూడా ఒక మెదక్ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల నలుగురు ఇట్లాంటి క్రమంలో చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారంగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది దయచేసి ఎవరు కూడా కంగారు మన పార్టీకి పూర్వపు వైభవం తీసుకొద్దాం అది పార్లమెంట్ ఎన్నికల ద్వారా మనం నిరూపించగలగాలి కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి కలిసి పనిచేద్దాం పార్టీ కోసం మనమంతా ఐక్యంగా ఉందాం ఈ నినాదంతో కేసీఆర్ ప్రతి ఒక్కరిని ఫోన్లో మాట్లాడి ఒక రకంగా చెప్పాలంటే బ్రతిమలాడుతున్నారు అనే చెప్పాలి పార్టీ ఎవరు దయచేసి వేడొద్దు మంచి భవిష్యత్తు ఉంటుంది గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం చెక్ చేసుకొని వెళ్దాం మీరు చెప్పినట్లే మేము వింటాం అంటే ఏకపక్ష నిర్ణయాలు ఇకపై ఉండవు పార్టీ పేరు కూడా మారుద్దాం ఎవరైతే కొంతమంది కీలకమైనటువంటి నేతలు కొన్ని అంశాలని ప్రతిపాదించారు కేసీఆర్ వద్ద వాటిని కూడా ఆయన అంగీకరించినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది మొత్తానికి పార్లమెంటు ఎన్నికలనే టార్గెట్గా పెట్టుకుంది గులాబీ పార్టీ అని చెప్పాలి ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడోసారి ఖచ్చితంగా మనమే గెలుస్తామని చాలా ఆత్మస్థైర్యంతో కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళారు కానీ ఈ పరిస్థితి తారుమారైంది కాబట్టి మనం ఉనికిని చాటుకోవాలన్నా మన పార్టీ యొక్క విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మళ్ళీ మనం ఒక స్టాండర్డ్ మోడ్లో ఉండాలంటే పార్లమెంటు స్థానాలని గెలుచుకోవాలి ఎక్కువగా అనే నినాదంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పాలి